నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆవళ్ళు, పెరుగుగారలను కూడా అంటాము, దహివడ అంటాము, ఎలా చేయాలో చూద్దాం. పెరుగు ఆవళ్ళు చేస్తాను. దానికి ముందుగా గారెలు ఇప్పుడు రెడీ అవుతున్నాయి. ఈ లోపల నేను పెరుగు తాలింపేస్తాను. కొంచెం ఆయిల్ ఎక్కువ కర్లేదు, కొంచెమే. అలాగే రెండు మిర్చి, కొంచెం అల్లం, ఇదిగోండి పెరుగు. ఒక బౌల్ నిండా పెరుగు తీసుకున్నాను. ఇదిగోండి ఈ గారే, ఇది సాఫ్ట్గా రౌండ్ బౌల్ లాగా తీసుకుని కింద క్లాత్ తడిపాను. అంతేండి, దీన్ని చేతిలోకి తీసుకుని ఆయిల్లో వేయండి. ఉప్పు, అలాగే దంచిన అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ తిప్పాను. ఇప్పుడు తాలింపుకి కొంచెం జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండమిర్చి, ఎండుమిర్చి బాగా మాడాలి. తర్వాత వీటిని మనం చేస్తూ మెరిపేస్తాము. అందుకని కొంచెం కలుపుతాము. కొంచెం ఇంగువ, అంతేనండి, రెడీ అయిపోయింది. ఈ తాలింపు ఇందులో వేసేస్తున్నాను. ఎండుమిర్చి మెరుపుతున్నాను. సిమ్లో పెట్టి అంటే లోపల పాపం మంచిగా ఫ్రై అవుతాయి. ఎంతో టైం పట్టదండి, కాకపోతే ఓపిక కావాలి అంతే. వీటికి కొంచెం అలవాటు ఉండాలి. ఆయిల్లో వేసేటప్పుడు జాగ్రత్తగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి,
అల్లం, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర అన్నీ వేసాను. ఉప్పు అన్నీ వేసాను. సో ఉల్లిపాయ మీకు వేగింది కనిపిస్తుంది, ఉడుకు కూడా దాదాపు ఆగుతుంది. సో అది కరెక్ట్ స్టేజ్ అండి. రెండో పక్కన కొంచెం కాలని ఒక్క నిమిషం ఉంచుతాను. సో వేగాయి, రెడీ అయిపోయాయి ఈ గారెలు కూడా. జాగ్రత్తగా తీయాలండి, మీకు రెండు రెండు తీయడం లేకపోతే ఒకటొక్కగా తీస్తే బట్టలు. సరిపోనుందండి, పెరుగు మరీ టైట్గా ఉండకూడదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం బల్జ్ అవుతాయి, కొంచెం ఉప్పుతాయి కాబట్టి ఖాళీ ఖాళీగా ఉండాలి. ఇంకా చాలా ఖాళీగా ఉంది ఇక్కడ, ఇంకా కూడా పడుతుంది, బట్ ఇలా ఉంటే సరిపోతుంది మీకు పెరుగు కూడా. ఉల్లిపాయలు ఒకటి ఇప్పుడు పైన వేసేస్తాను, కొత్తిమీర ఉల్లిపాయ బాగుంటుందండి ఈ పెరుగులో. ఉల్లిపాయలు మేమైతే ఉల్లిపాయలు వేరుకుని వేరుకుని తింటాము, దీనిలో బాగా కలిసిపోయి ఉంటాయి కాబట్టి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, కొత్తిమీర, బాగా పెరుగు లోపలికి గారెలు అనేట్టు పెట్టాలండి. అంటే ఒక 4-5 అవర్స్ ఇలా ఉంచేసారంటే సరిపోతుంది. మామూలుగా అయితే పొద్దున్న చేస్తే సాయంత్రం, లేదంటే నైట్ చేస్తే పొద్దున్నకి. ఇది ఫ్రెష్ పెరుగు కాబట్టి అంతేం పొలాలు. మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.